కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన చేబుట శ్రీనివాస్ రాజమణి దంపతులు భేవండిలో సంచలనం నడుపుతూ జీవనం సాగించారు. విధి వక్రీకరించి శ్రీనివాస్ అనారోగ్యం పాలవడంతో తిరుమలాపూర్కు చేరుకున్నారు. తిరుమలాపూర్ వచ్చిన తర్వాత కూతురు వేణ జన్మించింది. పాప పుట్టిన 2 సంవత్సరాలకు తండ్రి శ్రీనివాస్ మరణించాడు. అప్పటి నుంచి తల్లి రాజమణి కూలి పనులు చేస్తూ కూతురు వేణను పీజీ వరకు చదివించింది. చేతిలో చెల్లికి అవ్వలేకపోవడంతో కూతురు పెండ్లి ఎలా చేయాలో అర్థం కాక తల్లి రాజమణి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వీణకు నా అనేవారెవరూ లేక అనాథగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రుద్రారం ఎంపీటీసీ గుర్రం దేవిక రాజశేఖర్ దాతల సహకారాన్ని కోరారు. దాతల ద్వారా వచ్చిన 20,000 రూపాయలను చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ చేతుల మీదుగా వీణకు అందచేశారు. కళ్యాణి కమ్యూనికేషన్ కరీంనగర్ గాజుల కృష్ణ తన సతీమణి పద్మావతి పుట్టినరోజు సందర్భంగా 5,000 రూపాయలు 5,000 రూపాయల నిత్యావసర వస్తువులు అందజేశారు. తిరుమలాపూర్ మాజీ ఎంపీటీసీ మల్లారెడ్డి మరో 5,000 రూపాయలను అందజేశారు. ధైర్యంగా ఉండమ్మా, తల్లిదండ్రులు లేరు అని ఇట్లా భయపడు లోపల అది ఉంచుకో. మేము అందరం ఉన్నాం మంచిగా సాయం చేస్తామేనమ్మా. ఓకేనా అమ్మా?